హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో అనేక మంది నటీనటులు విడిపోతున్నారు. ఇది ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపించేది, కానీ ఇప్పుడు ఇది అన్ని సినిమా రంగాలకి పాకింది. అయితే ఇప్పుడు ఎక్కువగా అలాంటి వార్తలు వస్తున్నది కాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇప్పుడు కాలీవుడ్లో ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న జంటలు ఎక్కువగా ఉన్నారు. ఒకప్పుడు కలిసి ఉండి తర్వాత విడిపోయారు. మొన్నటికి మొన్న స్టార్ హీరోయిన్ అమలా పాల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది దర్శకుడు విజయ్ని. అంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయ్ని సంవత్సరం కాకముందే ఆమె విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక రీసెంట్ గా ఈ మధ్య వెలుగులోకి వచ్చిన విషయం, హీరో విష్ణు విశాల్ కూడా అదేనండి. విశాల్ కూడా తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యకి విడాకులిచ్చేశాడు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇదే బాట పట్టింది. ఇక ఆమె ఎవరో కాదు, తెలుగు ప్రేక్షకులకి సుపరిచితురాలు సాత్నా టైటస్. తెలుగులో బిచ్చగాడు సినిమాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఈ భామ శ్రీ విష్ణు హీరోగా వచ్చిన నీది నాది ఒకే కథలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అయితే గత ఏడాది జనవరిలో పెద్దలందరినీ ఎదిరించి మరీ డిస్ట్రిబ్యూటర్ అయిన కార్తీని పెళ్లి చేసుకుంది. ఇక అప్పట్లో వీళ్ల పెళ్లి వార్త సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. కాగా వీళ్ల పెళ్లి సమయంలో చాలా హైడ్రామానే నడిచింది. పోలీసులు కేసులు దాకా వెళ్లి చివరికి వివాదాస్పదంగానే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఇంత హంగామాతో జరిగి ఇన్ని సంఘటనలు మర్చిపోక ముందే ఈ జంట విడిపోవడానికి సిద్ధమయ్యారు. విచిత్రమేంటంటే, అంత గొడవ పడి పెళ్లి చేసుకోవడం ఏంటో, మళ్లీ విడిపోవడం ఏంటో, అది ఎవ్వరికీ అర్థం కాని విషయం. ఇక ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో పెళ్లై రెండేళ్లు తిరగకుండానే విడివిడిగా ఉంటున్నారట. వీళ్ల సన్నిహిత వర్గాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం సత్న ఒక తమిళ సినిమాలో నటిస్తోంది. కాలీవుడ్ లో పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయిన కార్తీని ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకుందని, తన కూతుర్ని మాయ చేసి అతడు పెళ్లి చేసుకున్నాడని సత్న తల్లి కార్తీపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇక పెళ్లైన తర్వాత సత్న సినిమాల్లో నటించడానికి ఇచ్చిన అడ్వాన్సులు నిర్మాతలు ఒక్కటొక్కటిగా వెనక్కి తీసుకోవడం, ఆమె కుటుంబానికే పరిమితం అవడం జరిగింది. అంతేకాకుండా చిన్న చిన్న కారణాల వల్ల ఇలా విడిపోవడం కరెక్ట్ కాదని, ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలే తప్ప కెరియర్ ని పణంగా పెట్టి ఇప్పుడు ఇలా విడాకుల కోసం రచ్చకెక్కడం మంచిది కాదంటూ తెలిసిన వాళ్లంతా చెప్తున్నారు. ఇదంతా వింటుంటే ఏమనిపిస్తుందంటే, సినిమాల్లో నటించే ఈ నటీనటులంతా తమ నిజ జీవితాన్ని కూడా బహుశా సినిమాలాగానే భావిస్తారేమో. ఎందుకంటే అప్పుడే ప్రేమ, పెళ్లి, విడిపోవడం ఇలా ఇవన్నీ సినిమాల్లో అయితే బాగుంటాయి, కానీ నిజ జీవితంలో నిజంగా చెప్పుకోవడానికి బాగుండవు. కానీ ఇదంతా సోకాల్డ్ సెలబ్రిటీస్ కి అర్థం కావనుకుంటా. ఏది ఏమైనప్పటికీ సినిమా రంగంలో పెళ్లిళ్లు చేసుకోవడం, విడిపోవడం అనేది ఒక పెద్ద ట్రెండ్ గా మారిందనే చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి. థ్యాంక్ యూ.